नमस्ते वेलकम टू एनएस टीवी ना पेरु रेवती मुंदुगा हेडलाइंस चूद्दाम। రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలన్నిటినీ పారదర్శకంగా అన్ని వర్గాల వారికి అందిస్తున్నామని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ ఉషశ్రీ చరణ్ పేర్కొన్నారు। కళ్యాణదుర్గం మండలం పాలవాయి గ్రామ సమీపంలో పొలంబడి కార్యక్రమంలో పాల్గొన్న ఆమె రైతులతో మాట్లాడి వేరుశనగ విత్తన శుద్ధి ప్రక్రియ పరిశీలించి పొలంలో వేరుశనగ విత్తనాలు వేశారు। రైతులకు రాయితీతో విత్తన వేరుశనగ అందిందా లేదా అని అడిగి తెలుసుకున్నారు। ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలిపారు। రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులందరికీ ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలన్నిటిని అందిస్తున్నామని రాష్ట్రవ్యాప్తంగా పారదర్శకంగా ఇటువంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నామని వివరించారు। बाबू ना రైతులందరికీ ఏకాదశి శుభాకాంక్షలు। అదే విధంగా మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వ్యాపారం ఒక పండలాగా చూడాలా, వ్యాపారాన్ని ప్రతి రైతు కూడా పండలాగా చేసుకోవాలా అనేది ఒక ఆశయం। కాబట్టి మనం చూస్తున్నాము ప్రతి ఒక సంవత్సరం నుంచి కూడా ఏ ఒక పథకం తీసుకుంటే కూడా మన ముఖ్యమంత్రి గారు రైతు పక్షపాతిగా ఈ రోజు ప్రతి రైతుకు న్యాయం చేసే విధానంగా మేము ఈ ప్రభుత్వంలో పని చేస్తున్నాము। అది ఒక ఆర్బీకే కావచ్చు లేదంటే రైతు భరోసా ద్వారా ప్రతి రైతుకు కూడా ఈ ఖరీఫ్ లో మనము డబ్బులు ఇవ్వటం కావచ్చు లేదంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ గ్రౌండ్నట్ సీడ్స్ కావచ్చు అన్నీ కూడా ట్రాన్స్పరెంట్ రీతిగా మనం చేసినాం। ఈరోజు ప్రతి నియోజకవర్గంలో కూడా అక్రాస్ ది స్టేట్ ఎక్కడ చూస్తే కూడా రైతు నిజంగా చాలా సంతృప్తిగా ఉన్నారు। మనము రైతు ఆత్మహత్యల కింద కూడా మనం ఈరోజు చూస్తున్నామంటే కూడా గత ప్రభుత్వం బకాయిలు కూడా మనం ఇస్తూ ఇదే కళ్యాణదుర్గం కాన్స్టిట్యూన్సీలో చాలామందికి కూడా మనం 7 లక్షలు ఇచ్చినాము కూడా। ఇటువంటిది మనం ప్రతిసారి చూస్తూ ఉంటే కూడా ఈరోజు పొలం బడి అనేది ఒక టాస్క్ మనం స్టార్ట్ చేసినాము। అంటే రైతుకి ఫార్మర్ టు సైంటిస్ట్ కాన్సెప్ట్, అంటే మన చీఫ్ మినిస్టర్ కాన్సెప్ట్ ఎట్లుంటుందంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఫార్మర్ షుడ్ డెవలప్ ఇంటూ అ సైంటిస్ట్ అనే విధానంగా మనం టెక్నాలజీ తన పొలంలోనే మనం నేర్పిస్తూ కూడా ఈరోజు రైతుని రాజుగా చూడాలన్న ఒక లక్ష్యంతో ఈరోజు మన ప్రభుత్వం పనిచేస్తూ ఉంది। ఇటువంటికి దాన్ని కూడా రైతులందరూ కూడా చాలా హర్షిస్తున్నారు। మన ప్రభుత్వ ముఖ్య ధ్యేయం కూడా ఫార్మర్స్ షుడ్ డెవలప్ బికాస్ హీఈస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియా అని కూడా మనం నమ్ముతున్నాం।